ఇటు కొండకు ఆయన కమింగ్, అటు వాళ్ళ వార్నింగ్, మధ్యలో పోలీసుల మొహరింపులు. డిక్లరేషన్ పై డి అంటోంది ఏపీ రాజకీయం. లడ్డు కల్తీ వివాదం కాస్త డిక్లరేషన్ వార్గా మారిపోయింది ఇప్పుడు. ఇవాళ తిరుమలకు వస్తున్న మాజీ సీఎం జగన్, డిక్లరేషన్ ఇస్తేనే ఎంట్రీ, లేకుంటే ఆయన్ని అడ్డుకుని తీరుతామంటున్నారు కూటమి నేతలు. భగవంతుడికి భక్తుడికి మధ్య డిక్లరేషన్ గోడ ఎందుకు అని ప్రశ్నిస్తోంది వైసీపీ. మరి జగన్ డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా? ఏడు కొండల వాడి సాక్షిగా ఇవాళ ఏం జరగబోతోంది? తిరుమల కొండకు జగన్ కమింగ్, డిక్లరేషన్ ఇవ్వాలంటూ కూటమి వార్నింగ్, లేకుంటే అడ్డుకుంటామని హెచ్చరిక, డిక్లరేషన్ ఢీ. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం కరిగి కరిగి ఏపీ రాజకీయాలను సలసల మరిగేలా చేస్తోంది. దీంతో రాజకీయం పాకం ముద్రి పీక్స్కి చేరింది. అదిప్పుడు డిక్లరేషన్ వార్గా టర్న్ తీసుకుంది. ఇవాళ సాయంత్రం తిరుమల వెళ్తున్నారు మాజీ సీఎం జగన్. అయితే డిక్లరేషన్ ఇచ్చాకే తిరుమలలో ఎంటర్ అవ్వాలంటూ వార్నింగులు ఇస్తున్నారు కూటమి నేతలు. హిందుత్వ వాదులు లేకుంటే నో ఎంట్రీ అంటున్నారు, అలిపిరి దగ్గరే ఆపేస్తామంటున్నారు. భగవంతుడి దగ్గరకు వెళ్లే భక్తుడిని ఎలా ఆపుతారంటోంది వైసీపీ. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో పోలీస్ యాక్ట్ 30 అమల్లోకి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో భక్తిభావం పొంగిపొర్లే తిరుమల కొండల్లో రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. జగన్ తిరుమల పర్యటనపై కూటమి నేతలు ఘాటు కామెంట్లు చేస్తున్నారు. దర్శనానికి ముందు జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటున్నారు కూటమి నేతలు. తిరుమలలో ఆలయ సాంప్రదాయాలు, సనాతన ధర్మాన్ని గౌరవించాల్సిన బాధ్యత లేదా అంటూ జగన్ ని నిలదీశారు సీఎం చంద్రబాబు. ఇక ఎక్కడికి వెళితే అక్కడ విధానాలు పాటించాలని, జగన్ కూడా తిరుమల దేవస్థానం నిబంధనలు పాటించాలన్నారు మంత్రి నారా లోకేష్. జగన్ తిరుమల దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని మంత్రి పయ్యావులు కూడా పట్టుపట్టారు. డిక్లరేషన్ సమర్పించాకే జగన్ ను అనుమతించాలన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి. శ్రీవారిని నమ్ముతున్నానంటూ గరుత్మంతుని విగ్రహం దగ్గర డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే వైసీపీ అధినేత జగన్ తిరుమలకు వెళ్లాలని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. డిక్లరేషన్లో ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన సాక్షి సంతకాలు చేయాలని, వైసీపీ హయాంలో తిరుమలలో జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే బీజేపీ కార్యకర్తలంతా జగన్ను అడ్డుకుంటారని భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకోవాలంటూ టీటీడీ ఈవోకు బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. హిందుత్వ వాదులు కూడా అదే మాట చెబుతున్నారు. డిక్లరేషన్ ఇస్తున్నట్లు ప్రకటించాకే జగన్ తిరుమలకు రావాలన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. లేని పక్షంలో జగన్ ను శ్రీవారి భక్తులు, స్వామీజీలు అడ్డుకుంటారని, లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేయాలని చూస్తే ఊరుకోమన్నారు ఆయన. మీరు వచ్చేటప్పుడు డిక్లరేషన్ ఫామ్ సంతకం పెడతానని లేదా చెప్పి రావాలి. మీరు డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టకుండా తిరుపతిలోకి వస్తాను, ఏమైనా కానీ చూద్దాము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొద్దాము, కూటమి ప్రభుత్వం చట్ట పేరు తీసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అదే సమయంలో భగవంతుడికి భక్తుడికి మధ్య డిక్లరేషన్ ఎందుకని వైసీపీ ప్రశ్నిస్తోంది. జగన్ ను రాజకీయంగా అణగదొక్కేందుకే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబు ఆరోపణలు చేశారన్నారు వైసీపీ నేత వంగ గీత. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలంటే టీడీపీ చేసిన ఆరోపణలను నిజాలని నిరూపించండి సవాల్ విసిరారామె. జగన్ గతంలోనూ తిరుమల వెళ్లారు, అప్పుడు లేనిది ఇప్పుడు డిక్లరేషన్ పై రాజకీయం ఎందుకని వైసీపీ నేత మాజీ మంత్రి చెల్లిబోయిన వేణు ప్రశ్నించారు. ఇక జగన్ పర్యటన సందర్భంగా తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 విధించారు. అక్టోబర్ 25 వరకు ఇది అమల్లో ఉంటుంది. నిరసనలు, సభలు, ర్యాలీలు చేయాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు. అలిపిరి దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా? ఇవాళ వెంకన్న పాదాల చెంత ఏం జరగనుంది?